हाई फ्रेंड्स, वेलकम टू साइन इंडिया जॉब अलर्ट। फ्रेंड्स, लेटेस्ट जॉब अपडेट्स मिस अवकुंडा उंडालंटे मन चैनल ने सब्सक्राइब चेसे पक्कन बेल आइकॉन क्लिक चेयंडि। फ्रेंड्स, बेल आइकॉन क्लिक चेस्ते मीकु लेटेस्ट जॉब नोटिफिकेशन्स अनेवि नोटिफिकेशन रूपंलो वस्तुने उंटायि। फ्रेंड्स, अलागे लेटेस्ट जॉब नोटिफिकेशन्स अनेवि मन चैनल्लो ऑलरेडी पेट्टडं जरिगिंदि। इंका एवरैना क्वालिफिकेशन उन्न कैंडिडेट्स एवरैना चूडकंडा उंटे मन वीडियोस्नि चूसी अलागे मी फ्रेंड्स्कि कूडा शेर चेयंडि। वीडियोनि लाइक चेसि मी फ्रेंड्स्कि कूडा सब्सक्राइब अवमनि चेप्पंडि। फ्रेंड्स, नोटिफिकेशन डीटेल्स लोकि वेल्लिपोते मन की राष्ट्रीय मिलिटरी स्कूल बेंगलूर नीचे मन को मंची नोटिफिकेशन रिलीज अयिंदि। फ्रेंड्स, ई नोटिफिकेशन चूसुकुंटे मोत्तानिकि रेंडु तेलुगु राष्ट्राल वारु अप्लाई चेसुकोवच्चु। ई नोटिफिकेशन प्रोसेस वच्चि ऑफलाइन अप्लाई चेयाल्सि उंटुंदि। ఆఫ్లైన్లో అప్లై చేసుకునే లింక్ అలాగే అప్లికేషన్ ఫామ్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ పోస్ట్స్ ఆర్ ఇండికేట్ బిలో అని చెప్పి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ పోస్ట్స్ మనం చూసుకుంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చి మొత్తం 3 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే అండర్ రిజర్వ్ 2, ఎస్సీ 1, మొత్తం 3 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మనం ఏంటంటే ఇంగ్లీష్ టైపింగ్ వర్డ్స్ అనేది మనకు వచ్చి ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి ఒక పోస్ట్ వేకెన్సీ అనేవి ఉన్నాయి. అది కూడా చూసుకుంటే అండర్ రిజర్వ్ క్యాండిడేట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే 10th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్, అంటే 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది, మనకి ఏంటంటే ల్యాబ్ అసిస్టెంట్ డ్యూటీస్ అనేవి మనకి వచ్చి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంటీఎస్ ప్యూర్ మనం చూసుకుంటే 2 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. అండర్ రిజర్వ్కి 1, ఎస్సీ వాళ్ళకి 1, మొత్తం 2 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ అని ఇవ్వడం జరిగింది. 10th ఆర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్యూర్కి సంబంధించి డ్యూటీస్ అనేవి తెలిసి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఎంటీఎస్ మెయిల్ ఒక పోస్ట్ వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంటర్ ఆర్ 10th పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మెయిల్కి సంబంధించిన డ్యూటీస్ అనేవి వచ్చి ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంటీఎస్ వాచ్మెన్ చూసుకుంటే మొత్తం 3 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా 10th ఆర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాచ్మెన్కి సంబంధించిన రిలేటెడ్ డ్యూటీ అనేది తెలిసి ఉండాలని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఎంటీఎస్ సఫై వాలా మొత్తం 4 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఆర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సఫై వాలా సంబంధించిన డ్యూటీస్ తెలిసి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే వాషర్మ్యాన్ అయితే ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది. ఇక్కడ కూడా మనకి 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే వాషర్మ్యాన్కి సంబంధించి డ్యూటీస్ తెలియాలని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టేబుల్ వెయిటర్ అయితే ఒకటే పోస్ట్ ఉంది. ఫ్రెండ్స్, అలాగే ఇంటర్ ఆర్ 10th పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. టేబుల్ వెయిటర్ డ్యూటీస్ అనేవి మనకి తెలిసి ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పోస్టులకి అన్నింటికి ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, అక్కడ మన నోటిఫికేషన్లో చూసుకుంటే రిటర్న్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ 21st మార్చ్ 2020 అని చెప్పి ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అక్కడ మనం చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ ఫర్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీ షుడ్ బి హోస్టెడ్ ఆన్ స్కూల్ వెబ్సైట్, అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో సంబంధించి ట్రేడ్ టెస్ట్ గురించి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మనం చూసుకుంటే ద క్యాండిడేట్ మస్ట్ బి క్లియర్ ద సూపర్ స్క్రిబ్ అప్లికేషన్ పోస్ట్ ఆఫ్ డాష్ ఆన్ టాప్ ఆఫ్ ద ఎన్వలప్ కేటగిరీ, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎన్వలప్ కవర్ మీద మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ద రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్ షుడ్ బి రైట్ దేర్ కేటగిరీ
ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ఎన్వలప్, అంటే మన ఎన్వలప్ కవర్ మీద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో మనం ఏ కేటగిరీ అయితే మన క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూసీ వాళ్ళు కానీ అప్లికేషన్తో పాటు మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కింద సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ అనేది ఫిల్ చేసి మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్లో ఆర్ హిందీలో అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ కెన్ బి యాక్సెప్టెడ్ త్రూ ది రిజిస్టర్డ్ పోస్ట్ ఆ స్పీడ్ పోస్ట్, అంటే అప్లికేషన్ అనేది మనకి రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం చూసుకుంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెంగళూర్, మనం చూసుకుంటే బెంగళూరు 560025. ఈ అడ్రస్కి మనకి స్పీడ్ పోస్ట్లో కానీ అలాగే రిజిస్టర్ పోస్ట్లో కానీ మనకి డాక్యుమెంట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ పంపించాల్సినవి మనం చూసుకుంటే ఇక్కడ మనకి 12x18 సెంటీమీటర్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్, అంటే మనకి సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ మీద మనకి 13 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది విత్ 3 సెల్ఫ్ అసిస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అంటే మన ఎన్వలప్ కవర్లో 3 సెల్ఫ్ అసిస్టెడ్ మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు అలాగే ఒక ఎన్వలప్ కవర్ మీద 30 రూపాయల స్టాంప్ అనేది మనం పేస్ట్ చేసి మన డాక్యుమెంట్స్తో పాటు పంపించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చి మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అంటే ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫీజు విషయానికి వస్తే మనకి 50 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ మనకి తీసిన తర్వాత మనకి ఆ డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన అప్లికేషన్ మనకి ఫామ్ అయితే ఏదైతే అది ఉంటుందో అది కూడా మనకి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో మనకి చూసుకుంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చి మనం చూసుకుంటే 2 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే సిలబస్ వచ్చి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్, మొత్తం మనకి 2 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం మొత్తం మార్క్స్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 100 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మన సిలబస్ తగ్గట్టుగా మనకి ద క్వశ్చన్స్ విల్ బీ ద 12th స్టాండర్డ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్స్, అంటే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే మనకి 12th స్టాండర్డ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్, ప్యూను, మేలు, వాచ్మ్యాను, సఫైవాలా, వాషర్మ్యాను, టేబుల్ వెయిటర్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే మనకి 10th స్టాండర్డ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. నేను నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అయితే 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే 3 సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ ఎన్వలప్ కవర్లో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పోస్టల్ ఆర్డర్ ఆర్ డీడీ మనం చూసుకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ డిమాండ్ డ్రాఫ్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెట్టిన తర్వాత అలాగే ఇక్కడ మన ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ డీటెయిల్స్ అనేవి ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ టోటల్గా ఫిల్ చేసి మనం స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ మనకి డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అసిస్టెడ్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సైన్తో పాటు మొత్తం ఫిల్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం కూడా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్లో నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెంగళూరు నుంచి మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్తో పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.